పెద్దపల్లి మండలంలోని గోదావరి పెర్రి పాయింట్లో నిర్వాహకుల పైశాచికత్వానికి అంతే లేకుండా పోతుంది మూగ జీవాలను కబేళరాలకు తరలించే క్రమంలో పడవకు కట్టి లాక్కెళ్లే సంఘటన చూసే చూపర్లకు కంటతడి పెట్టిస్తుంది వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి గోదావరి పెరి పాయింట్లో శనివారం ఉదయం పక్కా సమాచారంతో వెళ్లిన విలేకరుల బృందం ఆ సంఘటన చూసి షాక్ కు గురయ్యారు మార్చి ముప్పైన జరిగిన వేలంపాటలో గోదావరి పెరి పాయింట్లో పశువులను దక్కించుకున్న నిర్వాహకులు గిరిజనేతర వ్యక్తి పడవ ద్వారా మనుషులను దాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు ఇంతేకాకుండా అక్రమంగా పశువులను పడవకు ఇరువైపుల తాళతో మెడకు కట్టి సుమారు నలభై పశువులను తీసుకువెళ్తున్న వైనం చూపర్లను కంతతడి పెట్టిస్తోంది ఇదేమని అడిగిన విలేకరుల బృందానికి గిరిజనేతర వ్యక్తి తాము ఏమి చేసినా అడిగేవారు లేరంటూ మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి అంటూ సమాధానం ఇవ్వడంతో విలేకరులు కంగుతిన్నారు ఇలా ప్రతిరోజు వందలాదిగా జీవాలను పడవకు కట్టిపడేసి తీసుకువెళ్తున్నట్టు పలువురు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మూగ జీవాలను హింసిస్తున్న ఇటువంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు